हाई फ्रेंड्स एट्लो नीन सूपरना नैन सूर्यमा चट दच्चा कुछ रोजल मुं वर की मूल चटूल चट का प्रपंचव्याप्त कोटाला मंदिर प्रजल मनस्फूर्ति एड़पी कदली एनो अवार्डल रिवार्डल प्रशंसल बलगम सिनेमा क्लाइमाक्स आ क्लाइमाक्स क्यारेक्टर्स एक्सलेंट परफॉर्मेंसेस तो पाटू ఒక పర్ఫార్మెన్స్ చేసిన విధంగా అనిపిస్తది. జీవం లేకున్నా ఒక జీవించి ఒక క్యారెక్టర్ ని ప్లే చేసినట్టు అనిపిస్తది. ఆ క్లైమాక్స్ సీన్స్ కి ఏడవని వారు లేరు, చాలా తక్కువ మంది అన్నారు ఏడులే అని చెప్పి. చరిత్రలో నిలిచిపోయే సినిమా తెలంగాణ సినిమా, అందులో సిరిసిల్ల సినిమా, కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా. సినిమా ఎంత పెద్ద హిట్ అయినా అందులో ఉన్న క్యారెక్టర్స్ కి లార్జ్ దాన్ లైఫ్ ఉంటుంది. కానీ ఈ బలగం సినిమాలో ఆ క్యారెక్టర్స్తో పాటు అందులో ఉన్న షూటింగ్ స్పాట్స్ కూడా ఒక లార్జర్ దాన్ లైఫ్ వచ్చేసింది. అందులో ఉన్న చెట్లకు కానీ ఆ షూటింగ్ చేసిన ఇండ్లకు కానీ, ఇప్పుడు సిరిసిల్ల చుట్టుపక్కల ఎవరిని అడిగినా ఆ బలగం స్పాట్స్కి వెళ్ళినవా లేదా అని మాట్లాడుకుంటున్నారు. అంత చాలా గొప్పగా ఆ ప్లేసెస్ని మార్చేసిన సినిమా ఇది. ఆ చెట్టు ఒక 300 ఏళ్ళ కింద అయి ఉంటుంది. చాలా పురాతనమైన చెట్టు, దాని కొమ్మలు భూమి మీదకి వచ్చి ఆ కొమ్మలు కూడా మళ్ళీ ఒక పెద్ద చెట్లుగా మారినట్టు ఉంది. చాలా పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడికి వస్తే. నేను ఇంతకుముందు ఈ విలేజ్కి వచ్చిన, ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు పొన్నం నేని ఎల్లయ్య, తన పెళ్ళికి వచ్చిన, ఇప్పుడు మళ్ళీ ఈ చెట్టు చూడడానికి వచ్చిన. ఈ చెట్టు వచ్చేసి సిరిసిల్లకి 8 కిలోమీటర్స్ ఉన్న వెంకటాపూర్కి పక్కన ఉన్న అగ్రహారం విలేజ్లో ఉంటుంది. నేను రోజు స్కూల్కి ఆ వెంకటాపూర్ మీదకి వెళ్తా. షూటింగ్ జరుగుతున్నట్టు తెలుసు. ఆ షూటింగ్ జరిగినప్పుడు డైరెక్టర్ వెళ్దండి వేణు గారు, జబర్దస్త్ యాక్టర్ కదా, ఏదో కామెడీ సినిమా అయి ఉంటుంది అనుకున్నా. కానీ సినిమా చూసినప్పుడు షాక్, అసలు ఎంత గొప్పగా ఉంటుందని ఊహించలేదు. ఆ షూటింగ్ జరిగినప్పుడు మేము ఇక్కడ ఆ క్యారెక్టర్స్ అంటే ఐలయ్య క్యారెక్టర్ కానీ అలాగే ఆ తమ్ముడు మొగలయ్య క్యారెక్టర్లు మేము అక్కడ ఉండి ఫొటోస్ దిగినాం. ఈ స్పాట్ వచ్చేసి మన ప్రియదర్శి గారు ఆ క్లైమాక్స్ సీన్లో ఆ ఫోటో పట్టుకొని నడుచుకుంటూ వచ్చే ప్లేస్, ఆ ఒడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటూ వస్తాడు. యూట్యూబ్లో ఆ క్లైమాక్స్ సీన్స్ చూసుకుంటూ ఏ సీన్లో ఎలా చేసారు, ఏ ప్లేస్లో వేసారని డిస్కస్ చేసుకున్నాం. ఇది టెంపుల్ మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది చాలా సీన్స్లో క్లైమాక్స్లో. ఈ ప్లేస్ వచ్చేసి మన ఆ కొమ్మరయ్య క్యారెక్టర్ది చితాభస్మం కట్టే కొమ్మ, ఈ కొమ్మకి కట్టిర్రు అక్కడ. ఇంకా తాడు అలాగే ఉంది. ఈ కొమ్మ కింది వరిచేనని ఆ రైతుతో మాట్లాడి అక్కడ కోపించి షూటింగ్ చేసిర్రు. వీళ్ళిద్దరూ సూర్యమామ ఐఆర్ ఆఫీషియల్స్, ఇద్దరు ఎస్ఐలు, సార్ మనోహర్ సార్, అట్లాగే శశిధర్ సార్. మనోహర్ సార్ వచ్చేసి ఇల్లంతకుంటంట సార్ది, శశిధర్ సార్ది ఖమ్మం. వారు కూడా అడిగి చూడడానికి వచ్చారు, కాసేపు ఉండి వెళ్ళిపోయారు. మేము ఉన్నాం అక్కడ యూట్యూబ్లో ఆ వీడియో చూస్తూ ప్రతి షాట్ని ఎట్లా తీసి ఉంటారు, ఎట్లా ఉందని చెప్పి చాలాసేపు మాట్లాడుకున్నాం. కాసేపు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడినాం. వీళ్ళు ఆ విలేజ్కి ఏదో ఫంక్షన్కి వచ్చారంట, చెట్టు చూడడానికి వచ్చిర్రు. అలా ఆ ఊరికి ఎవ్వరు వచ్చినా ఆ చెట్టు చూడడానికి వస్తున్నారు. ఇక చుట్టుపక్కల వాళ్ళు అయితే కామన్ వస్తున్నారు పోతున్నారు, వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అక్కడ షేర్ చేసుకుంటున్నారు, షూటింగ్ జరిగినప్పుడు జరిగిన విషయాలు. అలాగే చాలామంది వస్తున్నారు పోతున్నారు, అట్లా మారిపోయింది ఈ స్పాట్. వీళ్ళు ఈ పిల్లలు ఏదో పెళ్ళికి వచ్చారంట, అక్కడికి వచ్చిర్రు. వాళ్ళతో కాసేపు టైం పాస్ చేసినాం. ఆ తర్వాత ఆ చెట్టు దగ్గరే ఉన్న గ్రామస్తులతో మాట్లాడినాం. వాళ్ళు కూడా సినిమాలో యాక్ట్ చేశారంట చిన్న చిన్న క్యారెక్టర్స్లో. వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. 200 ఇచ్చారా? ఇస్తారే మనీ ఇస్తారు, బ్యాక్గ్రౌండ్కి ఇస్తారు మనీ. వెళ్ళావు కదనే అది కట్ట తీసేసి అంతా ఉంటావా?
అసలు ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ లేకుండే అసలు చూద్దామని కూడా అనుకోలేదు. కానీ ఈ సినిమా ప్రీరిలీజింగ్ ఈవెంట్ సిరిసిల్లలో బతుకమ్మ ఘాట్లో చేశారు. అప్పుడు బలరామ నర్సయ్య సాంగ్ లైవ్లో చూసిన అప్పుడు అనిపించింది అరే సినిమాలో ఏదో ఉంటుంది చూడాలని. అరే సిరిసిల్లలో ఉంటున్నాం, సిరిసిల్ల డైరెక్టర్ తీసిన సినిమా అని చెప్పి ఫస్ట్ డే పోయినాం, టికెట్స్ దొరకలేదు. సెకండ్ డే ఇప్పుడు దొరకలేదు, ఇక వర్క్ బిజీలో పడి దాన్ని పట్టించుకోలేదు. కానీ నేను సినిమా చింతల టానల్లో చూసిన, అక్కడ ఆ స్కూల్లో పెయింటింగ్ వర్క్ చేసినప్పుడు ఈవినింగ్ టైంలో అక్కడ షో చేసిరు, ఆ విలేజర్స్తో కలిసి చూడడం ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్. అది ఇక్కడ ఒక 2 అవర్స్ ఉన్నాం. తర్వాత స్విమ్మింగ్ చేద్దామని ఆలోచన వచ్చింది. అక్కడ ఉన్న విలేజర్స్కి అడిగితే ఇక్కడ ఈ చెట్టు పక్కన ఆ పంట పొలాలు దాటితే ఆ మానేరు వాగు ఉన్నది, ఆ వాగుకి చెక్ డ్యామ్ కట్టిల్లు, అక్కడ వాటర్ స్టోరేజ్ ఉన్నాయి. రీసెంట్గా వర్షాలు చాలా పడ్డాయి కదా, వాటర్ సూపర్ ఉన్నాయి, ఫ్రెష్గా అక్కడ స్విమ్మింగ్ చేయొచ్చన్నారు. వెళ్ళినాం అక్కడ ఒక 2 అవర్స్ స్విమ్మింగ్ చేసినాం, అది కూడా ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్. స్విమ్మింగ్ చేయక చాలా రోజులు అవుతుంది. అక్కడ కాసేపు ఉండి మళ్ళీ చెట్టు దగ్గరకు వచ్చినాం. ఈ చెక్ డ్యామ్ నుండి ఆ మత్తడి దాటిన నీళ్ళే అక్కడ సిరిసిల్ల దగ్గర ఉన్న ఈ మానేరు వాగుతోని నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం. మా అమ్మమ్మ వాళ్ళది ఈ వాగు ఒడ్డుకే ఉన్న తాడూరు పక్కన ఉన్న పాపేపల్లె. చిన్నప్పటి నుంచి చాలా మెమరీస్ ఉన్నాయి ఈ వాగుతోటి. తాడూరులో కూడా బలగం సినిమా షూట్ చేశారు. కుమరయ్య తాత అలా ఫ్యామిలీ ఫోటోని ఒక చెట్టు కలిగిస్తాడు కదా, ఆ చెట్టు తాడూరులో ఉంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తువ పక్కనే ఉంటుంది, అక్కడ కూడా వెళ్దాం. అట్లాగే ఆయలన్న వాళ్ళ భార్య మీద సీరియస్ అయ్యే ఆ సీన్ కూడా అక్కడనే ఉంటుంది, ఆ చెట్టు దగ్గర. స్విమ్మింగ్ అయిపోయినాక మళ్ళీ చెట్టు దగ్గరకు వచ్చినాం. ఇది చెట్టుది బ్యాక్ సైడ్ నుంచి వ్యూ. ఈ ఊడల నుంచి వెళ్ళి ఆ కెమెరా వచ్చిన కొన్ని సీన్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం చాలా పీస్ఫుల్ ఉంది, విలేజర్స్ వచ్చి ఇక్కడనే పడుకుంటున్నారు. ఆ టెంపుల్ దగ్గర ట్యాప్ వాటర్ కూడా వస్తాయి. కూర్చోవడానికి ఒక తాటి ముద్దు కూడా ఉన్నది. ఈ వ్యూ నుంచి చూస్తే ఈ ప్లేసు మన ఐలన్న కూర్చున్న ప్లేస్, అది అది ఆ తమ్ముడు మొగలియా క్యారెక్టర్ నిల్చున్న ప్లేసు. ఆ మధ్యలో ఆ చెట్టు దగ్గర వాళ్ళ సిస్టర్ కూర్చున్న ప్లేసు, నారాయణ మామ కూర్చున్న ప్లేసు. ఆ రోజంతా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు చెట్టు దగ్గరికి, ఫోటోలు దిగుతున్నారు వెళ్తున్నారు. చెట్టు కూడా చాలా అదృశ్యం చేసుకొని ఉండాలి, ఎందుకంటే చరిత్రలో మిగిలిపోయింది. ఈ చెట్టు బలగం సినిమాలో ఉందని కాదు, మామూలుగా కూడా పీస్ఫుల్ ప్లేసు. ఆ చెట్టు పక్కనే పంట పొలాలు, ఆ పక్కనే మానేరు వాగు, మానేరు వాగు మీద బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్తే ఆ ముస్తాబాద్ వస్తుంది. చాలా పీస్ఫుల్ ప్లేసు, మామూలుగా కూడా వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు. ఇది అగ్రహారం మెయిన్ సెంటరు. ఇక్కడ ఎవరు కొత్తలు కనిపించినా ఆ బలగం చెట్టు చూడడానికి వచ్చి అడుగుతున్నారు, అంత ఫేమస్ అయిపోయిన చెట్టు. ఆ తర్వాత తంగిలిపల్లికి వచ్చినాం. ఆ తంగిలిపల్లిలో హీరోయిన్ వాళ్ళు ఇల్లు చూసినాం, అదే నారాయణ మామ ఇల్లు. ఇక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి, మన ప్రియదర్శిను హీరోయిన్తో ఉన్న సీన్స్ ఈ ప్లేస్లో. ఈ ఇల్లు చూసి తంగిలిపల్లిలో కాసేపు ఉండి ఇంటికి వచ్చేసినాం. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.